రైతు వేదికలు రైతులకు చర్చా వేదికలు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. ఆదివారం జెడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణారాఘవరెడ్డితో కలిసి తన నియోజకవర్గంలో చందుర్తి, రుద్రంగి, కోనరాపేట మండలాల్లో పర్యటించారు. ముందుగా కోనరాపేట మండలం బావుసాయిపేట గ్రామంలో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక ప్రారంభించారు. అనంతరం చందుర్తి, రుద్రంగి మండలాల్లో కుల సంఘాల భవనాలకు భూమి పూజ చేసి జెడ్పీ నిధులతో మంజూరైన హైమాస్ లైట్లు రైతు వేదికలు ప్రారంభించారు. ఆయా క్లస్టర్ల పరిధిలో ఏమేం పంటలు పండుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని మండలాల వ్యవసాయ అధికారులను సూచించారు. ఒకప్పుడు వ్యవసాయం దండగా అన్న రైతులు ఇప్పుడు వ్యవసాయం పండుగ అంటున్నారని, మార్కెట్కు అనుగుణంగా పంటలు పండించి రైతులు అధిక లాభాలు పొందాలన్నారు. ఈ ప్రాంతంలో వరి తప్ప మరో పంట పండదని, అందువల్ల కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే నల్ల చట్టాలు వెనక్కి తీసుకుందో, రాష్ట్రాలతో మాట్లాడి తెల్ల చట్టాలు అమల్లోకి తీసుకురావాలన్నారు. మల్కాపేట రిజర్వాయర్తో కోనరాపేట మండలం కోనసీమను తలపిస్తోందన్నారు. మార్కెట్లో ఆరుతడి పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉందని, రైతులంతా అంచెలంచెలుగా పంట మార్పిడి విధానం అవలంబించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు చంద్రయ్య గౌడ్, లావణ్య, స్వరూపరాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ అధికారులకు చెప్పి ఇవన్నీ కూడా మార్పు రావాలంటే ఒక రోజు రాలేదు. మనం అంచెలంచెలుగా ఇప్పుడు ఒక పద్ధతిలో పోవాలి. ఇప్పటి వరకు ఏదో బంద్ జరుగుతుందో వ్యవసాయం చేస్తుంది, కానీ మార్కెట్ విధానంలో ఎట్లా వ్యవసాయం చేయాలి? మార్కెట్ విధానం దేనికి లాభదాయకంగా ఉందని, ఏది పంట వేస్తే లాభం ఎట్లా వస్తుంది, ప్రభుత్వం ఏ పంటను అమ్ముకోవడానికి ఎట్లాంటి అవకాశాలు కల్పిస్తుంది, ప్రతి ఎక్కడ అమ్ముతాము, మనం ఊరు ఎక్కడ అమ్ముతాము, ఒరుదిగుంపు ఎక్కడ అవుతాము అనే విషయాలు మనకు తెలిసి విధంగా కూడా ప్రభుత్వం కూడా వాటికి సబ్సిడీ ఇచ్చి ముందు తీసుకుపోతే పంట మార్పులు అంచెలంచెలుగా అయిపోయింది. అలా ఉద్దేశం కదా ప్రభుత్వం ఉండదు. కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలని మనం కోరుతున్నాం. ఒక్కసారి వడ్డు కొడమని అక్కండి, వడ్డు కొనండి ఇంకా. ఎందుకంటే మన దగ్గర వ్యవసాయ శాఖ అధికారి గారు చెప్పింది ఏమని, కొన్ని నేలల్లో మనం వడ్డు ఒకటి పండించాం, మన మూడవ పంట ఉన్నటువంటి నేలన్నింటిలో కూడా పక్కపండి, అక్కడ వేరే పంటలు పండేవి. ఎందుకంటే చూడగా ఉంటుంది కాబట్టి, నీళ్ళు ఎప్పటికి ఉంటాయి కాబట్టి అక్కడ వరినప్పుడు వేరే పండేది. ప్రకారం ఏం చేయాలి, కొంత గొప్ప వరి ఏమి తప్పదు కాబట్టి అది కొనేటువంటి మార్గాలు ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం మాట్లాడుతుంది కాబట్టి అంచెలంచెలుగా పంట మార్పులు జరగాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా కూడా వారి యొక్క ఆహార భద్రత విధానాన్ని అమలు జరిపి వారు ఎంత ఉంటారు, ఎక్కడ ఉంటారు అనేది ముందే మనం చెప్తే రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంత ఉండవు, ఇంత అయితే ఉంటాం అని కరెక్ట్గా వస్తే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు కదా అనేది ప్రభుత్వం యొక్క విన్నపం. సెప్టెంబర్లో మరి కేంద్ర ప్రభుత్వం కొన్ని నల్ల చట్టాలను తెచ్చింది. మండీలు మార్కెట్ యార్డ్ రద్దు చేస్తాం, కనీస మద్దతు ధర రద్దు చేస్తాం, ఏ పంటలు వ్యాపారస్తులు ఎక్కడ తీసుకుపోయినా కానీ దాని మీద ఆంక్షలు ఉంటాయి, ఇవన్నీ కూడా పెట్టే మన భారతదేశంలో పెద్ద ఎత్తున నిర్ధారణ జరిగింది. పెరుగుతుంది దీని ధర 730 మంది రైతులు తప్పి దీని ధర పెద్ద యాగాది పాటు వాళ్ళు ఉండాలని వేసుకొని ఉండాలి. దీనిలో మీ నెల చట్టాలు వాపసు తీసుకోవాలి కాబట్టి ఆ నెల చట్టాలు మేము కేవలం తప్పైంది వాపసు తీసుకుంటామని చెప్పి కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పింది కాబట్టి వారి కూడా మనం తగ్గే తప్పదు కూడా వారిని కోరేది ఏంటంటే మీరు నెల చట్టాల వాపసు తీసుకోవడం మంచిది, దాన్ని సంతోషకరం, కానీ తెల్ల చట్టాలు కావాలి. ఇప్పుడు మంచి చట్టాలు కావాలి, అందరితో మాట్లాడు, రాష్ట్రాలతో మాట్లాడు. ఇంకా చిన్న రాష్ట్రాలు తెలంగాణ అయితే 6 ఏళ్ల బిడ్డని 5 ఏళ్ల బిడ్డని ఇప్పుడిప్పుడే కొన్ని కరెంట్ వస్తుంది, ఇప్పుడిప్పుడే రైతు బంధు వస్తున్నది, ఇప్పుడిప్పుడే నీళ్ళు వస్తున్నాయి కాళేశ్వరం నుంచి మన మద్దపేట అయితే కొత్త నీళ్ళే. అప్పుడు మన ఎవరు ఆపాలి, మరి ఏం మేలు కలిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు మన దగ్గర ఎర్ర నీళ్ళు ఉంటే ఈ నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు ఉంటే నా నీళ్ళు వస్తే అంత వరి నేలే అయిపోతే కావాలంట. ఎందుకు కావాలంటున్నా అంటే దానికి మార్కెట్ లేదు కదా, మార్కెట్ లేదు కావాలి కాబట్టి మంచిగా పండి. కాబట్టి వరి అనేది ఎట్లయిపోయిందండి, కోళ్ళ బిడ్డలు ఏమండింది కాబట్టి మనం నీళ్ళు కట్టడం కొంచెం మిషన్ వచ్చింది. ఇప్పుడు మరి ఏ వరి కూడా లేదు, ఎవరు దొరకలేదు కాబట్టి
అది మరి అనేది కొంచెం అంతగానే కొంచెం బాగా నచ్చింది. కానీ దీర్ఘకాలిక ఉంటే వేరే పంటలకు బాగా డిమాండ్ ఉన్నది. మా జిల్లా మంత్రి చైర్మన్ గారు చెప్తున్నారు పల్లీలు ఎంత ఉన్నారు 122 రూపాయలు మా పల్లి పప్పు ఎట్లా కొనాలి బాగా.